మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని భూతకాలం గల కీర్తి శేషులు ఇస్మాయిల్ నిర్మించిన షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రస్తుతం అడవు కమిటీని రద్దు చేస్తూ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణుకుంట్ల ప్రవీణ్ కొమ్మెరె లక్ష్మణ్ సమక్షంలో గ్రామ ప్రజలు దేవాదాయ కార్యవర్గ సభ్యుల మధ్యన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. కొమ్మెర లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న తాత్కాలిక కమిటీలో జరిగిన అవకతవకల వలన ఈ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ దేవాలయం ఇస్మాయిల్ గారు ఎంతో కష్టపడి కట్టిన దేవాలయం. ఈ నూతన కమిటీని అందరినీ కలుపుకొని దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నుకోబడ్డ వారిలో దేవాలయ గౌరవ అధ్యక్షులు రేణుకుంట్ల ప్రవీణ్, ఉపాధ్యక్షులు సారి స్వతంత్రరెడ్డి, దేవాలయ చైర్మన్ ఆవునూరి ధర్మయ్య, జనరల్ సెక్రటరీ రాంపల్లి రవికుమార్, శ్రీనివాసులు ఎన్నుకోబడ్డారు. ఈరోజు భూతకాలం షిరిడి సాయిబాబా దేవాలయం లోపల నూతన షిరిడి సాయిబాబా దేవాలయ కమిటీ మరి సభ్యులు హాజరైన సభ్యుల సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఇంతకుముందు ఉన్న కమిటీలో కొన్ని ఇబ్బందుల వల్ల ఇప్పుడు నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ ప్రస్తుతం ఏంటంటే అడా కమిటీ కింద ఉండే ఇప్పుడు నూతన కమిటీ లోపల గౌరవాధ్యక్షులుగా రేణుకుంట్ల ప్రవీణ్ గ్రంథాలయ చైర్మన్ గారిని, అదేవిధంగా అధ్యక్షులుగా దుర్గయ్య సన్నాఫ్ ఇస్మాయిల్ గారిని, అదేవిధంగా కొలిపాక శ్రీనివాసును కార్యదర్శిగా మిగతా చిన్న పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇక నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా. అందరం కలిసి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తూ రేపు రాబోయే కాలంలో ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క బెల్లంపల్లి పట్టణానికే కాకుండా మన యొక్క కాన్స్టిట్యున్సీ లోపలనే దీన్ని మనోహరంగా తీర్చిదిద్దడానికి అందరూ ప్రయత్నం చేయాలి. భక్తులు కూడా ఇక్కడ దాతలు విరివిగా రావాలి. ఏదైతే కార్యక్రమాలు కొనసాగించడానికి అందరి సహకారం కూడా కావాలి. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు. కొందరు కావలసుకొని వాళ్ళ స్వార్థానికి పదవుల కోసం దీంట్లో కుమ్ములాటలు పెట్టిండ్రు. దాన్ని ఈ యొక్క మారుమూల ప్రాంతం చంద్రవెల్లి, అదేవిధంగా భూతకాలం, చిన్న భూదే, కొందరు బెల్లంపల్లి కూడా అందరం కలిసి కలిసికట్టుగా మరి వాటన్నీ తిప్పుకోవడం జరుగుతూ ఉంది. మీరేమైనా ఉంటే అందరి సమక్షంలో చేయాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకొని బ్యాంక్ ఖాతాలు వేసుకొని మాదే అంటే కష్టపడ్డోళ్ళు ఇబ్బంది అవుతుంది. బట్ ఎవరైతే కష్టపడరో వారికి వాళ్ళు ఇవ్వాలి కాబట్టి కష్టపడ్డోళ్ళకి వాళ్ళకు ఆ పదవులు ఇవ్వాలి. కానీ తను సొంతంగా వచ్చి ఎవరి ప్రమేయం లేకుండా గ్రామస్తులను కానీ ముఖ్యమైన నాయకులను కలవకుండా మరి సొంత నిర్ణయం చేస్తే చెల్లదు. ఇప్పటికైనా మీరు ఆలోచించి భక్తులుగా ఉండండి. చాలామంది విగ్రహ దాతలు ఉన్నారు, ఇంకా వేరే కార్యక్రమాల కోసం ఇచ్చిన దాతలు ఉన్నారు. అందరు కూడా వచ్చి మీరు పాత పద్ధతి ప్రకారమే మీరు పూజలు మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగించి తప్ప గుడి మీద ఆధిపత్యం చెలాయిస్తే ఎట్టి పరిస్థితులు ఒప్పుకునే లేదు. ఈ గుడి పాపం స్వర్గీయ ఇస్మాయిల్ గారి మరి చెమట రక్త చుక్కలతో ఏర్పడినట్లు ఈ గుడి. దీనికి ఎన్నో మరి ఇబ్బందులు ఎదుర్కొనే దుర్గయ్య మనుగురులో ఉన్నప్పటికీ కూడా తను కష్టపడి లివ్వులు పెట్టుకొని ఆప్షన్ చేసుకొని వచ్చి అందరి సహకారంతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కాకుండా ఏదో నాలుగు ఉద్యోగ నిమిత్తం పోయిన తర్వాత ఒకటి రెండు కార్యక్రమాలు రాలేని చెప్పి ఇది కబ్జా చేసుకుంటే దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. కాబట్టి ఇప్పటికైనా దేవాలయంలో రాజకీయాలు చేయొద్దు, చేస్తే మాత్రం ఊరుకునేలే అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు.